ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్ నిమ్స్ లో ఏర్పాటు చేసిన ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ ట్రైనింగ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారు పరీక్షల కోసం బయటకు వెళ్లకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మదర్ మోర్టాలిటీ రేట్లో వీఆర్ ఇన్ నెంబర్ 2. ఈ మధ్య కాలంలో ఇంకా ఇంప్రూవ్ అయినాం. ఈ ఇయర్ నేను మొన్న ఎప్పుడో మేము స్టాటిస్టిక్స్ చూస్తూ ఉంటే లాస్ట్ 6 మంత్స్లో పోయిన సంవత్సరం కంటే చాలా తగ్గించగలిగినాం ఈసారి. అంటే బర్త్ ప్లానింగ్ చేస్తున్నారు, బర్త్ ప్లానింగ్ చేసి ఎవరైనా కొంచెం క్రిటికల్గా ఉంటే వీఆర్ సెండింగ్ దెమ్ టు ఏ బెటర్ హాస్పిటల్, టెర్షరీ కేర్ పంపుతున్నాం, టీచింగ్ హాస్పిటల్ పంపుతున్నాం. నంబర్ ఆఫ్ టీచింగ్ హాస్పిటల్స్ కూడా బాగా పెరిగినాయి, నంబర్ ఆఫ్ డాక్టర్స్ కూడా బాగా పెరిగినారు. లైక్ టౌన్ లైక్ జగిత్యాల, మంచిర్యాల, గోదావరి ఖని, సూర్యాపేట, నల్లగొండ, కొత్తగూడెం, అక్కడ కూడా మనకి ఇలా ప్రొఫెసర్స్ ఉన్నారు. గైనిక్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ రావడం వల్ల బాగా మనం స్ట్రెంగ్తన్ చేసుకోగలిగినాం. అవైలబిలిటీ కూడా పెరిగింది. ఈ మధ్య కాలంలో మనం ట్రైనింగ్స్ కూడా ఇచ్చాం స్టాఫ్ నర్సెస్కు. వాట్ వి కాల్ దట్ మన స్టాఫ్ నర్సెస్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ కోర్స్ కూడా స్టార్ట్ చేశాం. మిడ్వైఫరీ కోర్స్ కూడా స్టార్ట్ చేసి మిడ్వైఫరీ ద్వారా చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ తీసుకొస్తున్నాం. ఈ ఇప్పుడు ఈ సెప్టెంబర్లో కూడా ఇంకొక 140 మిడ్వైఫరీస్ ఆర్ కమింగ్ అవుట్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఇంకో 140 మంది సంవత్సరంన్నర పాటు ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇంకో 140 మంది బయటకు రాబోతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడైతే లోడ్ ఎక్కువ ఉందో అక్కడ పోస్ట్ చేయడము, ఎక్కడైతే గైనిక్ డాక్టర్ షార్టేజ్ ఉందో అక్కడ వాళ్ళని కూడా పోస్టింగ్ ఇచ్చి మిడ్వైఫరీ దాన్ని కూడా ఎక్కడో యూరోపియన్ కంట్రీస్లో ఉండేటువంటి దాన్ని, అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్లో ఉండేటువంటి మిడ్వైఫరీ సిస్టమ్ను ఇండియాలోనే ఫస్ట్ టైం తీసుకొచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.